తప్పులు చేయాలి, గత పాలకులపై దాడులు చేసి విధ్వంసాలు చేయాలన్న ఆలోచనలు తమకు మచ్చుకైనా లేవని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తెలక్రోడ్లోని ఎన్నికల క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 కోట్ల ప్రజానీకం తమకు మద్దతుగా నిలిచారని అన్నారు. ఒక మంచి నిర్ణయం ఇచ్చారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని, గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు. రాష్ట్రానికి రాజధాని నిర్మిస్తామన్నారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు సంక్షేమాన్ని అమలు చేస్తామన్నారు. కేంద్రం నుంచి మన రాష్ట్రానికి ఏమైనా రావాల్సి ఉంటే వాటన్నిటిని తీసుకుని వస్తామన్నారు. ప్రజలు అవకాశం ఇచ్చారు కదా అని వైకాపా వారిపై దాడులు చేయాల్సిన అవసరం తమకు లేదని, అంత సమయం కూడా తమకు లేదన్నారు. సమావేశంలో జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర కమిటీ కార్యదర్శి కిలపర్తి శ్రీనివాస్, నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. మా సిద్ధాంతాలను గౌరవించారు కాబట్టే ఈరోజు 5 కోట్ల ప్రజానీకం మాకు మద్దతు తెలిపారు, ఒక మంచి మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు మా యొక్క మ్యాండేట్ ఏదైతే ప్రజలు ఇచ్చున్నారో దానికి అనుగుణంగా గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవడం, ఏదైతే సంక్షేమ హామీ ఇచ్చున్నావో సంక్షేమాన్ని అమలు చేయడం, అలాగే ఈ రాష్ట్రానికి ఇంకా హక్కుగా రావాల్సిన ఏదైతే ఉన్నాయో కేంద్రం నుంచి తెచ్చుకునే భాగంగా మా యొక్క ఆలోచన ఉంటుంది. కానీ మాకింత మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఈ మ్యాండేట్ తోటి మేము వైసీపీ పార్టీ వాళ్ళపైన ఏదో దాడులు చేసేయాలనో లేకపోతే ధ్వంసాలు చేసేయాలనో ఆలోచన అయితే మాలో ఎవరిలో కూడా లేదు. జరుగుతూ ఉన్నట్టే అది ఆవేదన, బాధ, చేయి దాటుతూ ఉన్నారు వాస్తవాలు. అంటే వాళ్ళకి మాకు వ్యత్యాసం ఏంటంటే ఏది జరిగినా అభిమానం మీద కోపంతో మా నాయకులు చేశారని వాళ్ళు చెప్పొచ్చేమో కానీ అధికారంలో ఉన్నప్పుడు మా వారిలో అయితే బాధతో చేస్తూ ఉన్నారు. మురళీమోహన్ గారు శిలాబద్ధకాన్ని ఎందుకు తీశారన్నది వాళ్ళు అడిగిన ప్రశ్న. నన్ను ఏనాడు కూడా ఇంత కష్టపడి తెచ్చిన వ్యక్తిని కనీసం నామమాత్రం కూడా ప్రస్తావించలేదని వాళ్ళు అడిగిన ప్రశ్న. మహానాడు రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉంటే మన పండుగ మనం చేసుకుంటా ఉంటే, మనం తోరణాలు కట్టుకుంటా ఉంటే, మనం ఫ్లెక్స్లు కట్టుకుంటా ఉంటే వాటి మధ్యలోని వైసీపీ వాళ్ళ ఫ్లెక్స్లు, టీడీపీ తోరణాల పైన వైసీపీ తోరణాలు, సెంటర్లో ఉన్న టీ జంక్షన్స్ అన్నిటికీ కూడా వైసీపీ ఫ్లెక్స్లు మా మీద కట్టించడం,